పాలక పార్టీలను గ్రేటర్ ఎన్నికల్లో గెలిపిస్తే పాతాళానికి తొక్కుతారని టీపీసీసీ కార్యదర్శి ఆది శ్రీనివాస్ అన్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో భాగంగా 131 కుత్బుల్లాపూర్ డివిజన్ ఎన్టీఆర్ నగరాల్లో ఎన్నికల ప్రచారం కార్యాలయాన్ని టీపీసీసీ కార్యదర్శి ఆది శ్రీనివాస్ ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ అభ్యర్థిని రాధా సత్యనారాయణని గెలిపించాలని ఇంటింటా ప్రచారం నిర్వహించారు. ఎన్టీఆర్ నగర్ సోదర సోదరులందరూ కూడా మా పక్షాన మా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం. ఈ డివిజన్ 131కి కాంగ్రెస్ పార్టీ పక్షాన జయంతి గుర్తుపైన సోదరుమణి రాధా సత్యనారాయణ గారు పోటీలో నిలబడడం జరిగింది. ఈ కుత్బుల్లాపూర్ మాజీ శాసనసభ్యుడు పూన శ్రీశైలం గౌడ్ గారి మాట ప్రజలకు చెప్తే దొరుకుతున్న మాట సందర్భంగా చెప్తూ కుత్బుల్లాపూర్ లో గాజుల రామవరం సంబంధించినటువంటి డివిజన్ అభ్యర్థి నామినేషన్ తెలుసుకున్నప్పుడైతే దేవుడు మీ గాజుల రామవరం కుత్బుల్లాపూరే కాదు మహానగరం విశ్వనగరం 150 డివిజన్లు కూడా చర్చ జరిగింది. ఈరోజు మళ్ళీ నామినేషన్ అనేది ఓకే కావడం వల్ల కూడా ఈరోజు న్యాయం ఉంది. బలవంతుడు కాబట్టి ఆయన నామినేషన్ తిరస్కరించారు. న్యాయస్థానంలో మళ్ళీ వాళ్ళకి అవకాశం మాట చర్చ జరుపుతున్న అంశాలు కూడా సందర్భంగా తెలియజేస్తూ మరి నాకు విశ్వాసం ఉంది ఎన్టీఆర్ నగర్ సంబంధించినటువంటి కుత్బుల్లాపూర్ సంబంధించినటువంటి అందరూ కూడా మరి కార్మిక నాయకుడైనటువంటి స్వతహాయక కార్మికుడు కార్మిక నాయకుడైనటువంటి మధ్యతరగతి భావాచారం ఉన్నటువంటి సత్యనారాయణ గారు శృతిమని రాలగారిని గెలిపిస్తారని చెప్పి మనం ఆశీర్వాదం వ్యక్తం చేస్తూ అందరూ కూడా చేతి కుర్చుపై ఓటు వేసి గెలిపించే పనిచేస్తున్నా అందరికీ నమస్కారం.